ఎట్టకేలకు కనుమూరి రఘురామకృష్ణరాజుని చంద్రబాబు కరుణించారు. ఆయనకు కూడా ఒక పదవి కట్టబెడుతున్నారు. అయితే కనుమూరి రఘురామరాజు కేటాయించిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఆయన సంతృప్తిపరుస్తుందా, ఆయన అహాన్ని సాటిస్ఫై చేస్తుందా అన్నది కీలకమైన అంశం. కనుమూరి రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ చేయడం ద్వారా చంద్రబాబు రెండు రకాల సంకేతాలు పంపినట్టుగా అంతా భావిస్తున్నారు. వైఎస్ జగన్ ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టకుండా నియంత్రించే ప్రయత్నంలో ఇదొకటిగా అంతా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ బాధితులందరికీ తగిన హోదా కల్పిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన దానికి తగ్గట్టుగానే రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ హోదా ఇస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే నిజంగా ఈ పదవి కనుమూరి రఘురామకృష్ణరాజుకి సరిపోతుందా, ఆయన డిప్యూటీ స్పీకర్ స్థానానికి సరిదగ్గ నాయకుడేనా అన్నది కీలకమైన ప్రశ్న. వాస్తవానికి రఘురామకృష్ణరాజు పేరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ రేసులో వినిపించింది. ఆయనకు ఆ పోస్టు ఖాయమని చాలామంది భావించారు. రఘురామకృష్ణరాజు అనుచరులు దాని చుట్టూ పెద్ద ప్రచారం కూడా చేశారు. కానీ చివరికి అది చింతకాల అయ్యన్న పాత్రుడి ఖాతాలో చేరింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు పేరుని టీటీడీ చైర్మన్గా ప్రచారం చేశారు. టీటీడీ చైర్మన్ ఇంకేముందో ఆయనకి కట్టబెట్టేసినట్టుగానే అన్నంత జోరుగా ప్రచారం సాగింది. రఘురామకృష్ణరాజు అనుచరులందరూ టీటీడీ చైర్మన్ పోస్టు మీద చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అది బీఆర్ నాయుడు ఖాతాలో పడింది. చివరికి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అంటూ కనుమూరి రఘురామకృష్ణరాజు పేరుని ఖరారు చేసినటువంటి తరుణంలో ఆయన ఎన్నిక లాంఛనమే కాబట్టి ఈ పోస్టుతోనైనా కనుమూరి రఘురామకృష్ణరాజు సంతృప్తి పడతారా అన్నది సందేహం. ఇప్పటికే తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, మంత్రి పదవి కూడా రాకుండా అడ్డుకున్నారని, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో తగినంత హోదా ఇవ్వలేదని ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. సహజంగా తన అసంతృప్తిని లోపల దాచుకునే అలవాటు లేని రఘురామకృష్ణరాజు అనేక ఇంటర్వ్యూల్లో దాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఇప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ పోస్టుకు మాత్రమే పరిమితం చేస్తే ఆయన సాటిస్ఫై అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పోస్టుకి ప్రాధాన్యత చాలా తక్కువ, అవసరం కూడా అంతంత మాత్రమే. గతంలో కోడెల శివప్రసాద్ దగ్గర మండలి బుద్ధప్రసాద్, తర్వాత తమ్మినేని సీతారాం దగ్గర కోనా రఘుపతి డిప్యూటీ స్పీకర్లుగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ హోదా పూర్తిగా సంతృప్తినిచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చింతకాల అయ్యన్న పాత్రుడి దగ్గర కనుమూరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ హోదా దక్కించుకున్నప్పటికీ ఆయనకు ఈ స్టేటస్ ఎంతమేర సంతృప్తినిస్తుంది అన్నది పూర్తిగా సందేహమే. అయితే ఆయన్ని కట్టడి చేయడానికి, ఆయనకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చామన్న పేరు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే దీంతో కనుమూరి రఘురామకృష్ణరాజుని ఏ రకంగా కట్టడి చేస్తారు, ఎంతమేరకు ఆయన సంతృప్తి చెందుతారు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి వచ్చిన కనుమూరి రఘురామకృష్ణరాజు తన డిప్యూటీ స్పీకర్ హోదాతో ఏ మేరకు తన కార్యకలాపాలు చక్కబెట్టుకునే పరిస్థితి వచ్చింది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.